ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో ఈరోజే పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ మహాపుణ్యదినం రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికున్న దరిద్ర బాధలు తొలగిపోతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఎంతో విశేషమైన శ్రీరామనవమి రోజు ఏ చెట్టును తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సకల శుభాలు కలగజేసే ఒక పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథ పద్మ పురాణంలోనిది. అది మిథిలా నగరంలోని అంతఃపుర స్త్రీల ఉద్యానవనం. సీతాదేవి చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఒక చెట్టు మీద చిలుకలు ముచ్చటలాడుకుంటూ ఉన్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చాయి. వాటిలో మగచిలుక ఇలా పలికింది, ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలలో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగం చేసి పెళ్లాడాడు అని భార్యకు చెబుతున్నాడు. అది విన్న సీత ఆ 2 చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవడో చెప్పు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని అడుగుతుంది. దానికి ఆ చిలుకలు ఇలా సమాధానం చెప్తాయి, మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్లం. విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అందులోని కథనే చెబుతున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలే అని ప్రార్థించాయి. దానికి సీత, ఆ శుభకార్యమేదో జరిగిన తర్వాతే మిమ్మల్ని వదిలిపెడతాను అని సమాధానం చెప్తుంది. అప్పుడు చిలుకలు ఇలా పలుకుతాయి, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్లం, పంజరంలో ఉండలేం. అంతేకాక నా భార్య నిండు చూరాలు, శ్రమకు ఓర్వలేదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని మగచిలుక కోరుతుంది. దానికి సీత, అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడచిలుక నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు అని మగచిలుకతో పలుకుతుంది. అప్పుడు మగచిలుక ఇలా అంటుంది, తల్లి దీన్ని విడిచిపెట్టి నేను బతకలేను, కరుణించి మమ్మల్ని విడిచిపెట్టు అని దీనంగా ప్రార్థిస్తుంది. కానీ సీత వినదు. దీంతో ఆడచిలుక ఇలా పలుకుతుంది, నా భర్త నన్ను విడిచిపెట్టి బతకలేను అంటున్నాడు, నేను అతన్ని విడిచిపెట్టి ఉండలేను, కాబట్టి మమ్మల్ని దయతో వదిలే అని అడుగుతుంది. అప్పటికీ సీత వారి మాటలు పట్టించుకోదు. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక యొక్క గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినురాలివి, గర్భవతి అయిన నన్ను నా భర్త నుంచి విడదీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన ప్రాణాలు విడిచిపెడుతుంది. ఇక మగచిలుక, నా భార్యను అన్యాయంగా చంపావు, కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూల కారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాను అని చెప్పి గంగానదిలో పడి మరణిస్తుంది. ఇలా చిలుకలు సీతాదేవిని శపించడం వల్లే శ్రీరాముడు సీతను అడవిలో విడిచిపెట్టాడు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది. హిందువులు ప్రతి జీవులోనూ దేవుణ్ణి చూస్తారు. అందువల్లే ఆవులు వంటివి మనకు పూజనీయ జంతువులు అయ్యాయి. అదేవిధంగా కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి.
కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తాం మనం. కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా పూజిస్తాం. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పళ్ళు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని చెట్లను ప్రత్యేకమైనవిగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి రోజు అశోక చెట్టును తాకితే మళ్లీ వచ్చే శ్రీరామనవమి వరకు మీకు తిరుగు ఉండదు. సంవత్సరమంతా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. దరిద్ర బాధలు, దోషాలు, కష్టాలు పోయి జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీ సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ గ్రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం, శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముణ్ణి కోసం ఎదురుచూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వృక్షం కింద సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు, ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పూయవు. కాబట్టి మీరు అశోక వృక్షం కాకుండా సీతా అశోక వృక్షం మీ దగ్గరలో ఉంటే ఈరోజు ఈ సీతా అశోక వృక్షాన్ని తాకండి. ఇలా చేస్తే జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు దగ్గరలో సీతా అశోక వృక్షం లేకపోతే మీరు ఈరోజు మామిడి చెట్టును తాకినా సరిపోతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా మామిడి చెట్టు దగ్గర కానీ లేదా సీతా అశోక చెట్టు దగ్గర కానీ వెళ్ళి ఆ చెట్టు మొదట్లో చెంబుడు నీళ్లు పోయండి. ఆ తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఆ తరువాత ఆ చెట్టును ఎంత వీలైతే అంతగా కనీసం 11 సార్లు తాకండి. ఆ తరువాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వల్ల మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దరిద్రాలు, దోషాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండు అంటే ఎంతో ప్రీతి. హిందువులు కలశంలో కూడా మామిడి ఆకులు వాడతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా సీతా అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పిన విధంగా తాకి శుభ ఫలితాలను పొందండి. ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు పసుపు రంగులో ఉండే బట్టలను ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే పసుపు రంగులో ఉండే బట్టలు కట్టుకోండి. ఇలా చేస్తే సంవత్సరం వరకు ధనాదాయం పెరుగుతుంది. శ్రీ సీతారాముల వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. శ్రీరామనవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. నవమి రోజున పానకం వడపప్పుని ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. వేసవిలో వడపప్పు పానకాన్ని ప్రసాద రూపంలో తీసుకోవడంతో ఆరోగ్యం, ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా పానకమన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా
బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఇక బెల్లానికి మన పూజల్లో విశేషమైన స్థానముంటుంది. అనేక కృతువుల్లో కూడా బెల్లాన్ని ఉపయోగించడం ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. పెళ్లికి చిహ్నంగా రెండు మనసులను ఏకం చేసి గుణమున్న బెల్లాన్ని జీలకర్రతో కలిపి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇక వివాహ కృతువులో అనేక సందర్భాల్లో బెల్లం ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలోని ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏడాదికి ఒకసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీరామనవమి రోజు మీకు దగ్గరలో సీతా అశోక వృక్షముంటే ఆ వృక్షాన్ని తాకండి, లేదా మామిడి చెట్టును ఒక్కసారైనా తాకి ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే ఆ సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీరాముడి పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు అయోధ్యా నగరం మహేంద్రుడి రాజధాని అయిన అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ సమయంలో నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముడితో ఇలా అన్నాడు, ఓ రామా, నన్ను బ్రహ్మదేవుడు పంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు. కాని నీ జననం రావణ సంహారం కొరకు జరిగింది కదా. నీవు రాజ్యపాలన చేస్తూ ఉంటే రావణ సంహారం మాటేమిటి? భూభారం తగ్గించేయడానికి నీవు రాక్షస సంహారం తప్పకుండా చెయ్యాలి కదా. శ్రీరామా, నీవు దేని కొరకు అవతరించావో ఆ విషయాన్ని మర్చిపోవద్దు అన్నాడు నారదుడు. దానికి రాముడు ఇలా పలికాడు, నారదా, నీకు తెలియని విషయం ఏమున్నది? నేను ఆడిన మాట తప్పను, సంహారం తప్పకుండా చేస్తాను. రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. సీతాదేవి అపహరణ విషయంలో రావణ సంహారం చేస్తాను. ఇది సత్యము అని రాముడు నారదుడికి తెలియచేశాడు. రాముడి మాటలకు సంతోషించిన నారదుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అయోధ్యలోని పౌరులందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే దేవలోకంలో దేవతలంతా ఎంతో విచారంగా ఉన్నారు. వారందరూ సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు, అమ్మా సరస్వతీదేవి, నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళు. నీవు రాముడికి జరగబోయే పట్టాభిషేకానికి విఘ్నం కలిగించు. ఇది బ్రహ్మదేవుడి ఆదేశం. తల్లి, నువ్వు ముందుగా మందరా అనే దాసివాక్కులో ప్రవేశించు, తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించు. శ్రీరాముడి పట్టాభిషేకం ప్రయత్నం భగ్నమైన తర్వాత మరలా నీవు తిరిగిరా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆ విషయం మేము నీకు తెలియచేస్తున్నాము. అంతేకాదు, ఆ విధంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని ఆపి రాముణ్ణి అరణ్యాలకు పంపాలి. దానివల్ల దేవతాకార్యం సఫలమవుతుంది అని దేవతలు పలికారు. ఆ మాటలకు సరస్వతీదేవి ఇలా అంటుంది, దేవతలారా, నేను ఇలాంటి పాడుపని చెయ్యాలా అని చింతించి మౌనంగా ఉంది. దానికి దేవతలు ఇలా పలికారు, తల్లి, మీరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవకార్యం. రాముడు సామాన్య మానవుడు కాదు. సుఖము దుఃఖము సామాన్య మనుషులకే కాని రాముడికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళండి అని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది, ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. శ్రీరాముడి పట్టాభిషేకం కనుల పండుగ్గా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టమంటున్నారు. ఇది ఒకందుకు మంచిదే.
రాముడు వనవాసానికి వెళ్తే రాక్షస సంహారం జరుగుతుంది. రామాయణ కథ లోకంలో ప్రచారమవుతుంది. ఎంతోమంది కవులు, గాయకులు రామకథను గానం చేస్తారు. నేను ఆ కవుల, గాయకుల నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటాను. దీనివల్ల భూలోకంలో నా పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకుంది సరస్వతీదేవి. ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు, సీతా, లక్ష్మణ సమేత వనవాసానికి వెళ్ళడం, రావణుడు సీతాదేవిని అపహరించడం, ఆ తర్వాత రావణ సంహారం జరగడం, ఇదంతా జరిగింది. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు. ఆ అడవి చాలా భయంకరంగా, క్రూరమైన మృగాలతో నిండి ఉంది. లేళ్ళు, దుప్పులు మొదలైన సాధు జంతువులు ఎన్నో ఉన్నాయి. అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి. అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి, కానీ అందవిహీనంగా ఉన్నాయి. అప్పుడు రాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఆ కీకారణ్యంలోకి ప్రవేశించాడు. వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు గొప్ప పర్వతంలా ఉన్నాడు. వాడు మాట్లాడుతూ ఉంటే ఉరుములు ఉరిమినట్లు ఉన్నాయి. వాడు ఇంతవరకు ఎందరినో చంపి తిని ఉన్నాడు. మహాభయంకరంగా ఉన్నాడు. వికృతంగా, వంకర టింకర్లుగా, చాలిబానంత కడుపుతో బీభత్సంగా ఉన్నాడు. ఆ రూపానికి తోడుగా వాడు పులిచర్మం కట్టుకుని ఉన్నాడు. వాడు తినడానికి ఇనుప శూలానికి 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్లను, 10 జింకలను, పెద్ద దంతంగా ఉన్న ఏనుగు తలను ఒకటి గుచ్చి భుజం మీద పెట్టుకుని ఉన్నాడు. సీతను, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూసేసరికి వాడు అగ్గైపోయాడు. వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి వెంటనే సీతను పట్టుకుని తన భుజంపై పెట్టుకున్నాడు. ఎవరు మీరు? విల్లంబులు, ఖడ్గాలు ధరించి భార్యతో కూడి ఇక్కడికి వచ్చారు. ఇది నా నివాసం. మీరు ఆవి మూడి ఇక్కడికి వచ్చారు. మునివేషాలు వేసుకున్నారు, కానీ నేను దీన్ని సహించను. నా పేరు విరాధుడు. నేను మనుషుల్ని చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను. ఈ పిల్ల చూడ చక్కగా ఉంది, కనుక నాకు పెళ్ళామవుతుంది. నేను మీ ఇద్దరి రక్తాన్ని తాగేస్తాను అని పరవళ్ళు తొక్కాడు. వాడిని చూసి, వాడి మాటలు విని వారి చేతుల్లో ఉన్న సీత గాలివానలో అరటి చెట్టు కొయ్యబారిపోయినట్లు అయిపోయింది. ఆ దృశ్యం చూడగానే రాముడికి నోట మాట రాలేదు. కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకుని లక్ష్మణితో ఇలా అన్నాడు. తమ్ముడా లక్ష్మణ, జనక మహారాజు అయిన కూతురు సీత నా భార్య. అయినా సీతకే గతి పట్టిందో చూడు. వరం కోరినప్పుడు కైక ఏమి జరుగుతుందో అని భావించిందో అది ఇప్పుడు సంభవించింది. తన కొడుక్కి రాజ్యం కావాలని కోరుకుంది. నేను వనవాసం చెయ్యాలని కోరుకుంది. ఆమె వెనుక ఉన్న ఉద్దేశమేమిటో నువ్వు గ్రహించావా? అరణ్యాలలో ఉండే మనకు ఆపద తప్పకుండా వస్తుందని గ్రహించి మన సర్వనాశనం ఆమె కోరుకుంది కాబట్టే ఆమె అలా ఊహించి ఆ కోరికను కోరింది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. నాన్నగారిని విడిచి వచ్చినందుకు, నాకు రాజ్యం లేకుండా పోయినందుకు నాకు దిగులు లేదు. కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శ్రీరాముడు. అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాసుకుంటూ ఇలా అన్నాడు. అన్నా, నువ్వు సకల జగత్తుకు దేవుడువు. దేవేంద్రుడితో సమానమైన వాడవు. నీ సేవకుణ్ణి నేను. నేను ఉండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు? నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఈ విరాధుణ్ణి కూలగొడతాను. కైకామాత భరతుడికి రాజ్యం కావాలి అన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఆ కోపాన్ని ఇప్పుడు ఈ విరాధుడి మీద చూపించి అతన్ని చంపేస్తాను.
ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం వదిలిపెట్టినట్లు ఇతన్ని నేను చంపేస్తాను అని లక్ష్మణుడు పలికాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన విరాధుడు వికటాహాస నవ్వుతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా పలికాడు, ఎవడ్రా నువ్వు అని అడిగాడు. అప్పుడు విరాధుడు, నేను అడిగిన ప్రశ్నే మీరు నన్ను అడుగుతున్నారు, మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి రాముడు ఇలా అన్నాడు, మేము ఇక్ష్వాకు వంశీయులం, క్షత్రియులం, దశరథ మహారాజు కొడుకులం. మా నాన్నగారి ఆజ్ఞ మీద మేము వనవాసం చేయడానికి వచ్చాం. మరి నువ్వు ఎవరు, ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. అది విని విరాధుడు రాముడితో ఇలా పలికాడు, రామా విను, నా తండ్రి జయుడు, నా తల్లి సతహోద, రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుస్తారు. ఎలాంటి శస్త్రాలతోనూ ఎవరూ కూడా నన్ను చంపలేరు, నరకలేరు, చీల్చలేరు. నేను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ వరాన్ని పొందాను. మీరీ సుందరి మీద ఆశ వదిలి వెళ్లిపోండి, పరిగెత్తిపోండి, లేకుంటే మాట దక్కదు. నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు విరాధుడు. ఆ మాటలు వినేసరికి రాముడికి ఎంతో కోపం వచ్చింది. ఓరి దృష్టుడా, ఉత్తమ స్త్రీ మీద ఆశ పెట్టుకుని నీవు చాలా నీచమైన కోరికను కోరుకుంటున్నావు. ఇదే నీ మరణానికి కారణం అవుతుంది. నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి వెంటనే ధనస్సు ఎక్కిపెట్టి కరకు బాణాలను తొడిగి లాగి విరాధుణ్ణి కొట్టాడు శ్రీరాముడు. ఈ విధంగా 7 బాణాలను విడిచాడు. అవి గరుత్మంతుడిలా వాయువేగంతో వెళ్లి విరాధుణ్ణి నాటుకున్నాయి. నెమరెక్కల కొంకాలు ఆ బాణాల కొనలు 7 విరాధుడి శరీరంలోకి దూసుకుపోయాయి. అవి విరాధుడి రక్తంలో తడిచి అగ్నిజ్వాల వలె నేల మీద పడ్డాయి. ఆ దెబ్బలు తిన్న విరాధుడు కోపగించి సీతను కిందకు దించి శూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు. అతను అలా ఉరుకుతున్నప్పుడు మృత్యుదేవత నోరు తెరుచుకుని మీద పడినట్లయింది. అప్పుడు రామలక్ష్మణులు విరాధుడి మీద శరవర్షం కురిపించారు. అందుకు విరాధుడు ఒళ్ళు విరుచుకున్నాడు. వారు వేసే బాణాలు వాడి శరీరం మీద పడి కిందకి పడుతున్నాయి. ఆ వరమహిమ వల్లే అతడు ప్రాణాలు కోల్పోకుండా ఉన్నాడని రామలక్ష్మణులకు అర్థమైంది. దాంతో రామలక్ష్మణులు విరాధుడి మీద శరవర్షాన్ని కురిపించారు, దెబ్బల మీద దెబ్బలు కొట్టారు. అప్పుడు విరాధుడు మిక్కిలి కోపంతో పర్వతంలాగా చలించకుండా రామలక్ష్మణులు చేత్తో పట్టుకుని అడవిలో పరిగెత్తుతూ బయలుదేరాడు. అప్పుడు రాముడు లక్ష్మణుతో ఇలా అన్నాడు, తమ్ముడా, వీడు ఈ దారిలో మనల్ని తీసుకుపోవడమే మంచిది, వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుడితో అన్నాడు. విరాధుడు ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోకి బయలుదేరాడు. ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది. అందులో ఆకాశం అంతా రకరకాల చెట్లు ఉన్నాయి, చిత్ర విచిత్రమైన పక్షులు కూడా ఉన్నాయి, రకరకాల విషసర్పాలు ఎన్నో ఉన్నాయి. ఆ అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాధుడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి విరాధుడు ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా పలుకుతుంది, నా రాముడు సత్యవాది, శీలవంతుడు, రౌద్రాకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణుతో పాటు నా రాముణ్ణి కూడా తీసుకుపోతున్నాడు. నా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గొంతెత్తి ఏడ్చింది. అది విన్న రాముడు, లక్ష్మణుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలి అనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు విరాధుని ఎడమ చేతిని నరికేశాడు, రాముడు కుడి చేతిని నరికేశాడు. దాంతో విరాధుడు నీలి మేఘం వలె పర్వత శిఖరం కూలినట్లు నేల కూలిపోయాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో ఇలా పలికాడు, లక్ష్మణ, విరాధుడు బ్రహ్మదేవుడి వరం వల్ల ఇంకా చనిపోలేదు, కనుక ఇతన్ని గుంతతీసి పాతి పెడదామన్నాడు. దాంతో విరాధుడు, రామా, నువ్వు మహేంద్ర సమానుడువు, నీ చేతిలో నేను చనిపోయాను. అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను. కౌసల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడువు. నీ సంగతి, లక్ష్మణుడి సంగతి నాకు తెలియక ఇంత ఇబ్బంది కొని తెచ్చుకున్నాను.
నేను పూర్వం ఒక గంధర్వుణ్ణి, కుబేరుడి దగ్గర అధికార వర్గంలో ఒకరిని. అయితే రమ్మను విడిచిపెట్టి ఉండలేక నా విధుల్లో కర్తవ్య నిర్వహణను సరిగ్గా చేయలేకపోయాను. అశ్రద్ధ చేశాను. అందుకు కోపగించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు. దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని తెలియచేశాడు. అప్పుడే నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు చెప్పి నాకు ఉపశాంతిని కలిగించాడు. కాబట్టి నేను నీ అనుగ్రహం వల్ల ఆ శాపం నుండి విముక్తుడై ఇప్పుడు స్వర్గానికి వెళ్లిపోతున్నాను అని తెలియచేశాడు విరాధుడు. ఓ రామా, ఇక్కడికి ఆమడ దూరంలో ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నాడు. మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి, మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి విరాధుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఇక శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, సకల దరిద్రాలు తొలగిపోతాయి, సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఏ రంగు బట్టలు కట్టుకుంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఎవరైనా సరే, పిల్లలు కాని, పెద్దలు కాని, వృద్ధులు కాని, ఆడవారు కాని, మగవారు కాని, ఎవరైనా సరే పసుపు రంగులో ఉండే, అంటే ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే అంతా శుభమే కలుగుతుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం, అంటే 2024 సంవత్సరం శ్రీరామనవమి బుధవారం రోజు వచ్చింది. బుధవారం మనం వినాయకుడిని పూజిస్తాం. బుధవారానికి అధిపతి వినాయకుడు. వినాయకుడికి ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి ఎంతో విశేషమైన శ్రీరామనవమి రోజు పసుపు రంగు బట్టలు కట్టుకోండి. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. ఆ శ్రీరాముడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ.